వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హాస్ని రాజపూడి. నేను ఈరోజు గోంగూర మటన్ తయారు చేస్తున్నానండి. 1/4 కేజీ మటన్తో గోంగూర మటన్ ఎలా తయారు చేయాలో ఈ వీడియోలో చూసేద్దాం. చాలా బాగుంటుందండి, మీరు కూడా ఖచ్చితంగా ఒకసారి ట్రై చేయండి ఈ మటన్ని, గోంగూర మటన్ని. గోంగూర మటన్కు ముందుగా గోంగూరను ఇదిగోండి 2 కట్టలు మీడియం సైజ్ కట్టలు తీసుకొని ఇలా ఒలిచి శుభ్రంగా కడిగి పెట్టుకున్నాను. వేసుకోవాలి కుక్కర్లో. ఇవన్నీ పచ్చిమిర్చి, పచ్చిమిర్చిని కొద్దిగా ఎక్కువనే తీసుకోవాలి, కారం తక్కువ ఉన్నాయి ఇవి, అందుకోసమే ఒక 20 పచ్చిమిర్చిని తీసుకున్నా. ఇవి కూడా ఈ కుక్కర్లో వేసేసుకోవాలి. కుక్కర్లో వేసుకొని ఇలా తుంచుకోవాలి, లేదంటే ఇవి సరిగ్గా ఉడకవు. ఇవన్నీ కొద్దిగా కొత్తిమీర మెంతాకు ఇవన్నీ ఒక చిన్న సైజు టమాటా, ఎందుకంటే గోంగూర పులుపు ఉంటుంది కదా అందుకని చిన్నది వేస్తాను, చిన్న సైజు టమాటా. తర్వాత ఒక ఆనియన్ కొడుగ్గా కలుపుకొని ఒక ఆనియన్ వేస్తాను. దీంట్లో కొద్దిగా ఉప్పు, కొద్దిగా వాటర్ వేసి, ఇప్పుడు అన్ని వేస్తున్నాం కదా వాటరు, పుదీనా, తర్వాత పుదీనా వేయలేదండి సారీ, మెంతాకు, కొత్తిమీర ఇవన్నీ వేసి ఇప్పుడు విజిల్ పెట్టేసుకొని ఒక 2 విజిల్ ఉడకనిచ్చి తర్వాత దించేద్దాము. ఇవన్నీ గోంగూర 2 విజిల్ వచ్చేసి దించేస్తాను. ఇప్పుడు ఇంకొక కుక్క పెట్టుకొని దీంట్లో 3-4 టేబుల్ స్పూన్ ఆయిల్ వేస్తున్నాను. నేను మటన్ 1/4 కిలో తీసుకున్నానండి, గోంగూరలోకి ఒక మటన్ కుక్క, ఇవన్నీ 1/4 కిలో మటన్ తీసుకున్నాను. ఇది మటను మామూలుగా ఎముకలు మెత్త ముక్కలు 2 ఉన్నాయి. ఇదిగోండి ఫ్రెష్ మటను. ఇప్పుడు ఈ ఆయిల్ వేడెక్కింది కదా, దాంట్లో ఆనియన్స్ వేస్తున్నాం. నూనె కావాల్సింది కదా, ఇప్పుడు ఆనియన్స్ వేస్తున్నాం. దాంట్లో కూడా గోంగూరలో కూడా ఆనియన్ వేస్తుంది కదా, అందుకని ఒక చిన్న సైజు ఆనియన్ వేస్తున్నాం. ఇవన్నీ కొద్దిగా కరివేపాకు వేసుకొని బాగా కలుపుతుంది. ఇవన్నీ ఆనియన్స్ వేయినాయి కదా, ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. గోంగూర మటన్ చాలా బాగుంటుంది, వైట్ రైస్లోకి, జొన్న రొట్టెలోకి, తర్వాత బిర్యానీలోకి చాలా బాగుంటుంది. జొన్న రొట్టెలోకి అయితే ఇంకా సూపర్ గా ఉంటుంది గోంగూర మటన్. ఈరోజు చేసుకొని రేపు తిన్న కూడా ఇంకా బాగుంటుంది. ఒకసారి మీరు కూడా ఫస్ట్ టైం ట్రై చేయండి. ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూసినట్టుగా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇవన్నీ దీంట్లోనే చెక్క, లవంగా, యాలకలు నేను కూడా వేసేస్తున్నా. ఇవన్నీ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా బాగా కాలేదు. ఇప్పుడు ముందుగా మనం శుభ్రంగా కడిగి పెట్టుకున్న మటనే వేసేస్తున్నాం. ఇప్పుడు బాగా కలుపుతున్నాం, బాగా కలుపుతున్నాం కదా. ఇప్పుడు దీంట్లో కొద్దిగా ఉప్పు పసుపు వేస్తున్నాం. ఇవన్నీ 1 టేబుల్ స్పూన్ ఉప్పు, ఇవన్నీ 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని బాగా కలుపుతున్నాం. కారం మన ఇష్టమండి, నేను దాంట్లో గోంగూరలో పచ్చిమిర్చి వేసి ఉడకబెట్టాను కదా, అందుకోసమని కారం వేసుకోవాలంటే వేసుకోవచ్చు. మీరు కారం తక్కువ తిన్న వాళ్ళైతే వేసుకోవద్దు, కారం కావాలంటే కనుక కొద్దిగా వేసుకున్నా. నేనైతే కొద్దిగా కారం వేసుకున్నా, ఇది 1/2 టేబుల్ స్పూన్ కారం వేసాం. ఇవన్నీ కారం కొద్దిగా వేసాం కదా, ఇప్పుడు 1-2 నిమిషాలు మగ్గనిస్తాను మూత పెట్టేసి. ఇవన్నీ గోంగూర మూత తీసేద్దాం. ఇది ఫ్లేవర్ పోయింది, ఇదిగోండి గోంగూర బాగా ఉడికిపోయింది కదా. ఇప్పుడు దీన్ని పప్పు గుజ్జుతో ఇలా మరీ మెత్తగా కాదు, ఇలా బరక బరకగా వెనుపుకున్నాము. ఇదిగోండి ఇలా బరక బరకగా వెనుకోవాలి. ఇది పట్నం గోంగూర అండి, నేను నాటు గోంగూర వేయలేదు. నాటు గోంగూర అయినా బాగుంటుంది, పట్నం అయినా బాగుంటుంది, ఏదైనా చాలా బాగుంటుంది. ఈ గోంగూర మటను చూడండి ఇలా వెనుక పెట్టుకోవాలి. ఇవ్వండి మూత తీసుకుందాం 2 నిమిషాల తర్వాత. ఇవన్నీ మటన్ ఉడుకుతుంది కదా, అంటే ఆయిల్ అంత సపరేట్ అవుతుంది. ఇప్పుడు దీనికి తగిన వాటర్ పోస్తున్నాము మటన్ ఉడకడానికి. గోంగూర వెనుక పెట్టుకున్నాం కదా, ఇప్పుడు కొద్దిగా వాటర్ పోసుకొని కలుపుతున్నాం. గోంగూర మటన్ మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. మనం బిర్యానీలోకి ఒత్తి గోంగూర చేసుకుని తింటే ఇలా చికెన్ కానీ మటన్ కానీ వేసుకొని చేసుకుంటే బాగుంటుంది. ఇవన్నీ వాటర్ పోసి బాగా కలుపుతున్నాం కదా, ఇప్పుడు
విజిల్ పెట్టేసుకొని కుక్కర్ని మూత పెట్టేసి ఒక 5 నుంచి 6 విజిల్ పెట్టేస్తున్నాము. మటన్ బాగా ఉడుకుతుంది. గోంగూర చేసి మటన్ బాగా ఉడికితే బాగుంటుంది. 5 నుంచి 6 విజిల్ పెట్టేస్తున్నాము. ఇవ్వండి చెదరబడింది కదా. ఇప్పుడు తీసి చూద్దాము మటన్ ఉడికిందో లేదో. చూడండి చూపెట్టాను దగ్గర నుంచి చూపెట్టు. చూడండి మటన్ బాగా ఉడికింది. నీళ్ళన్ని అన్ని అయిపోయి దగ్గరకు వచ్చేసింది కదా కూర. ఇప్పుడు మనం దీంట్లో ముందుగా ఉడుకు పెట్టుకున్న గోంగూరను దీంట్లోకి వేసేస్తున్నాం. చూడండి ముందుగా ఉడకబెట్టి పెట్టుకున్న ఈ గోంగూరను ఈ మటన్లోకి వేస్తున్నాం. చూడండి గోంగూరను ఈ మటన్లోకి వేసేస్తున్నాము. సింపుల్ అండి గోంగూర మటన్ చేస్తున్నాము. చాలా అంటే చాలా బాగుంటుంది. ఈసారి జొన్న రొట్టెలోకి ట్రై చేయండి. సూపర్ గా నచ్చుతుంది మీకు అందరికి. ఇది మా రాయలసీమ స్పెషల్ అండి గోంగూర మటను. గోంగూర వేస్తున్నాం కదా. ఇప్పుడు ఈ గోంగూర ఈ మటన్ ముక్కలు పడ్డేటట్టు బాగా కలుపుతున్నాం. ఇవన్నీ బాగా కలుపుకున్నాం కదా గోంగూర మటన్ రెండు కలిసిపెట్టి. ఇప్పుడు దీంట్లో ఒక 1/2 టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేసుకోవాలి. చివరిగా ఈ ధనియాల పొడి వేసుకోవడం వల్ల మటన్కు చాలా టేస్ట్ వస్తుంది. ఇప్పుడు దీన్ని ఈ ధనియాల పొడి కూడా బాగా కలిసేటట్టు కలుపుకొని ఒక 5 నిమిషాలు సిమ్లో పెట్టేసి మగ్గనిద్దాం. అంటే గోంగూర మటన్ కర్రీ రెడీ అయిపోతుంది. మూత పెట్టేసి 5 నిమిషాలు మగ్గనిచ్చే తర్వాత చూద్దాం. ఇదిగోండి 5 నిమిషాల తర్వాత మూత తీసి చూద్దాం. చూడండి ఇదిగోండి ఉడుకుతుంది కదా బాగా. 5 నిమిషాల తర్వాత ఇంకా స్టవ్ ఆపేసుకున్నాము. ఇంకా సర్వింగ్ బౌల్లోకి తీసుకున్నాము. వేడివేడిగా ఎంతో టేస్టీగా ఉండే గోంగూర మటన్ కర్రీ రెడీ అయిపోయింది. ఇదిగోండి గోంగూర మటన్ కర్రీను ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి తీసుకున్నాము. చాలా అంటే చాలా బాగుంటుందండి. మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి. సూపర్ గా ఉంటుంది. పొగలు పొగలు అవుతుంది కదా. ఇంకా ఇది బిర్యానీలోకి జొన్న రొట్టెలోకి వేటిలోకైనా సూపర్ గా ఉంటుంది. చూస్తున్నారు కదండి ఈ గోంగూర మటన్ని చాలా అంటే చాలా బాగుంటుందండి. మీరు కూడా ఖచ్చితంగా ఒకసారి ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా మీరు కూడా ఇంకెందుకు ఆలస్యం ఖచ్చితంగా ఈ మటన్ గోంగూర కర్రీని తయారు చేసి మీ ఇంట్లో వాళ్ళకందరికీ పెట్టండి. బాగా నచ్చుతుంది. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.